సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వజ్రోత్సవ సప్తాహ వేడుకల్లో వివాదం చోటు చేసుకుంది. వజ్రోత్సవ సప్తాహ వేడుకల్లో భాగంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్పై వ్యక్తుల ఫోటోలు పేర్లు పెట్టడంపై పలువురు పూర్వ విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాఠశాల అనేది అందరికీ చెందిందని, పాఠశాలలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారని, అలాంటిది పైలాన్పై కొందరు వ్యక్తుల ఫోటోలు పేర్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎవరి అనుమతితో వ్యక్తుల ఫోటోలు పేర్లు పెట్టారని, వెంటనే పైలాన్ పై ఉన్నటువంటి వ్యక్తుల ఫోటోలు పేర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గణేష్ గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నా పేరు అశోక్ కుమార్. నేను ఈ స్కూల్లో 1991-92 ఎస్ఎస్ బ్యాచ్కు చెందిన వాడను. ఈ స్కూల్ యొక్క 75 సంవత్సరాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్నందుకు నాకు చాలా చాలా సంతోషం. ఈ పాఠశాలకు ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నది. ఈ పాఠశాల చదువుకున్న విద్యార్థులు ఎంతో మేధావులు, సైంటిస్టులు, కలెక్టర్లు, కమిషనర్లు వారి యొక్క ఉద్యోగాలలో స్థిరపడి చాలా చాలా ఈ పాఠశాలకు ఘనమైన కీర్తి తెచ్చే విధంగా ఈ పాఠశాల వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు చేసింది. అదేవిధంగా ఈ యొక్క ఆర్థిక తోడ్పాటు కల్పించే విధంగా కానీ ఉండాలి కానీ ఈ యొక్క పైలాన్ మీద తన కుటుంబ సభ్యుల చరిత్రను రాసుకొని ఆ పైలాన్ యొక్క అర్థాన్ని మార్చే విధంగా ఈ పైలాను నిర్మించినారు. కాబట్టి ఆ పైలాన్ అంటే అర్థం ఏంటంటే స్కూలు యొక్క ఘనమైన చరిత్రను తెలియజేసే విధంగా ఉండాలి పైలాన్ అంటే. ఇది 75 సంవత్సరాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. కాబట్టి అదే ఘనకీర్తిని పైలాన్ మీద రాసి సందేశం ఇవ్వాలి. కానీ ఒకరు దాని మీద రజనీశ్రీ అనే పేరు రాసి అతని యొక్క చరిత్రను రాసి అతని ఫోటో శిలాఫలకాన్ని పెట్టడం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో. దీనికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో, మరి పర్మిషన్ తీసుకొని అది అక్కడ ఆ పైలాన్ మీద ఆ ఫోటో పెట్టారా, లేకపోతే పర్మిషన్ లేకుండా పెట్టారా, అసలు దీనికి ఎవరు డీఓ పర్మిషన్ ఇచ్చిందా, ఈ స్కూల్ ఇన్స్టిట్యూషన్ హెడ్ పర్మిషన్ ఇచ్చిందా? కాబట్టి దీని మీద మేధావులు, విద్యావేత్తలు, ఈ స్కూల్ కమిటీ వీళ్ళందరూ ఆలోచించి ఈ పర్మిషన్ ఇచ్చిన వారికి ఈ సందేశాన్ని పంపించి దాన్ని తొలగించాలని నా యొక్క ఉద్దేశం.